అనగనగా అల్కాపురం అనే రాజ్యానికి రాజు విక్రముడు. అతను చాలా పరాక్రమవంతుడు. ఆ రాజుకి సీత అనే భార్య. వాళ్ళకి వరుసగా ఐదుగురు కొడుకులు పుడతారు. కానీ ఒక్క కూతురు కూడా కలగలేదు. తనకు ఈ జన్మలో కన్యాదాన ప్రాప్తి ఉండదని రాజు బెంగపెట్టుకుంటాడు. మరొక భార్యను చేసుకుంటే ఈ కొరత తీరవచ్చునని రాజుకు కొందరు సలహా కూడా ఇస్తారు. అప్పుడు భార్య సీత వచ్చి, మహారాజా, మీ మనోవ్యాధి చూడలేకపోతున్నాను. మీరు ఇంకో వివాహం చేసుకోండి. మీరు నాకోసం ఆలోచించకండి. అదేమిటి మహారాణి, మీరు కాక మరొకరిని నేను ఆ స్థానంలో చూడలేను. కూతురు పుట్టకపోతే ఏమైంది? ఐదుగురు కుమారులున్నారు కదా, ఈ జన్మకు ఇదే చాలనుకుంటాను. మీరింకోసారి ఇలా మాట్లాడకండి. మహారాజా, అలా మాట్లాడకండి. ఆడపిల్లలంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. కాబట్టి నా మాట మన్నించి మీరు మరో వివాహం చేసుకోండి అని మహారాణి నచ్చజెప్పడంతో రాజు కన్యాదాన ఫలం కోసం ఇంకో పెళ్లి చేసుకోవటానికి అంగీకరిస్తాడు. అలా పక్కదేశపు యువరాణి ఊర్వశిని వివాహమాడతాడు. అయితే ఊర్వశి చాలా అందగత్తే. కాని ఆమెది దుష్టస్వభావం. వివాహం తర్వాత ఆమె తన అందంతో రాజును వలలో వేసుకుంటుంది. అలా కొంతకాలానికి సీత, ఊర్వశి ఒకేసారి గర్భం దాలుస్తారు. అప్పుడు ఊర్వశి పరిచారిక ఆమె వద్దకు వచ్చి ఇలా అంటుంది, మీరు తల్లి కాబోతున్నాననే సంతోషంలో ఒక సంగతి మర్చిపోతున్నారు. ఏంటా సంగతి? రాజుగారు మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకోవడానికి అసలు కారణమే ఆ మహారాణిగారు ఆడపిల్లని కనకపోవడం కదా. మరిప్పుడు మీతో పాటు ఆవిడ కూడా గర్భం దాల్చింది. మరి మహారాణిగారు ఇప్పుడు ఆడపిల్లను కంటే రాజుగారి దగ్గర మీ పరిస్థితి, మీ పిల్లల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి. మీరెప్పుడూ ఇలా రెండో భార్యగానే ఉండిపోతారు. అమ్మో, నేను ఈ సంగతి ఆలోచించలేదు సుమి. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏముంది, రాజుగారిప్పుడు ఎలాగో రాజమందిరంలో లేరు కదా, ఇదే సరైన సమయం. ఏదో విధంగా మీరు ఆ మహారాణిని మరియు ఆమె ఐదుగురు పిల్లల్ని వెంటనే ఈ రాజ్యం నుండి బయటకు పంపివేయండి అని చెప్పడంతో ఊర్వశి వెంటనే తన దుష్ట తెలివితేటలతో ఒక పన్నాగం పన్ని వారిని ఆ రాజ్యం నుండి బయటకు పంపించేస్తుంది. రాజుగారు తిరిగి వచ్చి అడిగినప్పుడు మహారాణివారు ఎవరికీ చెప్పకుండా తన పిల్లలతో సహా అంతఃపురం విడిచి వెళ్లిపోయారని అబద్ధం చెప్తుంది. ఇక మరోవైపు మహారాణి సీత రాజపురోహితుడి జక్కన్న సహాయంతో ఒక మారుమూల పల్లెటూరు చేరి ఎవరికీ తెలియకుండా అక్కడ తన కొడుకులతో జీవిస్తూ ఉంటుంది. అమ్మా సీత, నీకెందుకమ్మా ఈ కష్టాలు? మహారాజుగారికి ఇంకో వివాహం చేసి నువ్వు నీ కొడుకులతో బయటకొచ్చావు. ఇదంతా అవసరమా అమ్మా? అసలే నీవు ఒట్టి మనిషివి కూడా కాదు. జక్కన్నగారు, ఆ సీతమ్మకే తప్పలేదు వనవాసం. నా భాగ్యం ఇంతే అనుకుంటా. నా బిడ్డలు సామాన్యులుగా బతకాలి అని రాసిపెట్టి ఉండుంటుంది. విధి ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. అలా అని నేనిప్పుడు మహారాజుగారి వద్దకు వెళ్లి ఆమె మీద ఫిర్యాదు చేసి ఆయనకు తలనొప్పి కాదలుచుకోలేదు. నీ మంచితనం హద్దు లేకుండా పోయింది తల్లి. మరీ ఆ భూదేవికి ఉన్నంత సహనం ఇచ్చాడా పరమాత్ముడు నీకు. అలా సీత చాలా కష్టపడి కొడుకులను సుఖాలకు దూరంగా పెంచుతూ వస్తుంది. ఇక ఆరో కాన్పులోనైనా తనకు ఆడపిల్ల పుడితే తన భర్తకు తనపై తిరిగి అనుగ్రహం ఏర్పడవచ్చునని, తన జీవితం మారవచ్చునని సీత కలలు కంటుంది. కాని ఒకరోజు మళ్లీ జక్కన్న వచ్చి, అమ్మా సీతమ్మా, మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆ చిన్నరాణివారు మీకు ఆడపిల్ల పుడితే సంహరించమని వేగులకు చెప్పిందమ్మా. ఆ రాక్షసి నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఆ మాటలు విన్న సీత ఇక తన భర్త దగ్గరకు తాను వెళతాను అనే ఆశను వదులుకుంటుంది. ఆ బాధలో అకస్మాత్తుగా ఆమెకు నొప్పులు వస్తాయి. ఆ కాన్పులో ఆమెకు ఆడపిల్ల పుడుతుంది. నీకు చక్కటి లక్ష్మీదేవి పుట్టింది తల్లి, కాని ఆ చిన్నరాణి వారికిది తెలిస్తే పాప ప్రాణం తీస్తుందేమోనని భయంగా ఉంది. నాకు ఆడపిల్ల పుట్టింది అని ఎవ్వరికీ తెలియనివ్వకండి జక్కన్నగారు. ఈ ప్రశ్నలో నాకు పుట్టింది మళ్లీ మగపిల్లవాడనే చెప్పండి. సరే తల్లి, నీ ఆజ్ఞ ప్రకారమే అందరికీ మగపిల్లవాడు పుట్టాడు అని చెబుతాను. కాని ఆ మాయా ఊర్వశి మహారాజుగారికి నీ మీద అసహ్యం కలిగేలా కుట్రలు చేస్తుంది. కొంచెం జాగ్రత్త తల్లి. నా రాతకు ఎవ్వరూ బాధ్యులు కాదు జక్కన్నగారు. నేను నా కర్మను అనుభవిస్తాను. ఖచ్చితంగా నాకు మంచి రోజులొస్తాయి. ఊర్వశి కూడా గర్భవతే కదా, ఆమెకు కూడా ఆడపిల్ల పుట్టాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఆ విధంగానైనా మహారాజుగారి కోరిక నెరవేరుతుంది. అంతకుమించి నేను చేయగలిగింది ఏమీ లేదు. అలా ఆ జక్కన్న సీతకు మళ్లీ పుట్టింది మగబిడ్డేనని ఆ గ్రామం మొత్తం ప్రచారం చేయిస్తాడు. ఈ వార్త వేగుల ద్వారా చిన్నరాణి ఊర్వశికి చేరడంతో అప్పుడు ఆమె మనసు కాస్త కుదుటపడుతుంది. మంచి విషయం చెప్పావు, నీకు తగిన బహుమతి తీసుకువెళ్ళు
అని సంతోషంగా ఉన్న ఊర్వశికి కూడా తొలి కాన్పులో మగపిల్లవాడు పుడతాడు. ఈ భార్యకైనా ఆడపిల్ల పుడుతుందని ఎంతో ఆశపడిన మహారాజుకు ఆశాభంగమే అవుతుంది. ఊర్వశికి పుట్టిన కుమారుడికి శ్రీమంతుడు అని పేరు పెట్టుకుంటారు. కొంతకాలానికి అతను పెరిగి పెద్దవాడవుతాడు. తర్వాత ఒకనాడు అతను ఒంటరిగా వేటకు బయలుదేరతాడు. ఏంటిది, ఎంతసేపు వెతికినా ఈ అరణ్యంలో ఒక్క జంతువు కూడా కనిపించడం లేదు. ఒక పక్క ఆకలి, మరొక పక్క దప్పిక. సరే, ఇక్కడ ఒక చెట్టుకు ఎర్రటి ఫలం చాలా ఆకర్షణీయంగా ఉంది, దీనితో ఇప్పటికి నా ఆకలి తీర్చుకుంటాను అని ఆ ఫలాన్ని కొరుకుతాడు యువరాజు. అయితే అది విషఫలం కావటం చేత వెంటనే అతను స్పృహ తప్పి అక్కడికక్కడే క్రింద పడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో అరణ్యానికి కట్టెల కోసం వచ్చిన అతని అన్నలు ఐదుగురు అతన్ని చూసి తమ ఇంటికి తీసుకువెళతారు. అమ్మా, ఇతను ఒక రాకుమారుడనుకుంటా, అడవికి ఒంటరిగా వేటకు వచ్చినట్టున్నాడు. తెలియక ఒక ఫలాన్ని తిని అక్కడే స్పృహ తప్పి పడిపోయి ఉంటే మేం తీసుకొచ్చామమ్మా. అయ్యో, అది విషపు పండు, అది తినటం వల్లే కళ్ళు తిరిగుంటాయి అని సీత తనకు తెలిసిన వైద్యం చేసి త్రాగటానికి వేడి పాలిచ్చి అతన్ని కాపాడుతుంది. తిరిగి స్పృహ వచ్చి కోలుకున్నాక శ్రీమంతుడు తనను కాపాడిన ఐదుగురన్నదమ్ములను, వారి తల్లిని, వారి చెల్లిని చూసి ఎంతో ముచ్చటపడతాడు. మీరు చేసిన ఉపకారానికి కృతజ్ఞతలు తల్లి. నేను మహారాజు విక్రముడు గారి పుత్రుణ్ణి, కాని నాకు ఒక సందేహం తల్లి. మీ పుత్రులు సామాన్య పౌరుల్లా లేరు, రాజబిడ్డల్లా ఉన్నారు. మీరు ఈ అడవిలో ఎందుకుంటున్నారు అని శ్రీమంతుడు అడగటంతో అతను తన సవితి కొడుకేనని తెలుసుకున్న సీతకు తన దుస్థితి జ్ఞాపకం వచ్చి కంటతడి పెట్టుకుంటుంది. అది చూసి శ్రీమంతుడు, నన్ను క్షమించు తల్లి, నీ మనస్సును నొప్పించినట్టున్నాను. నేనడిగిన దాంట్లో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించు. లేదు లేదు నాయనా, 20 సంవత్సరాల క్రితం నా భర్త నన్ను, నా పిల్లల్ని వదిలి ఎటో వెళ్లిపోయాడు. అప్పటినుండి అష్ట కష్టాలు పడి ఇదిగో ఈ పిల్లల్ని ఎలాగో పెంచుకొస్తున్నాను. నాకు 6వసారి పుట్టిన ఆడపిల్ల వరదాదేవి చాలా కాలం మగపిల్లల బట్టలు ధరించి మగపిల్లవాడిలాగే తిరిగింది. కాని ఆమె ఎదిగి వస్తుండడం చూసి తమను లోకమే మర్చిపోయిందని తనకి ఆడపిల్ల దుస్తులు వేయటం ఆరంభించాను. అవన్నీ ఒక్కసారిగా నాకిప్పుడు గుర్తుకొచ్చి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని చెప్పడంతో శ్రీమంతుడు ఆమె పరిస్థితి చూసి జాలిపడి ఆమెతో ఇలా అంటాడు. అమ్మా, నేను మా రాజ్యానికి వెళ్లగానే నీ కుమారులందరికీ కొలువు ఏర్పాటు చేయించి పిలిపిస్తాను. మీరందరూ వచ్చి రాజధాని నగరంలో సుఖంగా ఉండొచ్చు. వద్దు నాయనా, వద్దు, ఇక్కడే మాకు సుఖంగా స్వేచ్ఛగా ఉంది, మేము ఆ నగరానికి వచ్చి ఉండలేము అని చెప్పడంతో వారి వద్ద సెలవు తీసుకుని శ్రీమంతుడు అక్కడ్నుండి బయలుదేరి ఇంటికి తిరిగి వచ్చి తన తల్లితో అడవిలో జరిగిందంతా వివరంగా చెబుతాడు. సీతను, ఆమె కొడుకులను, కూతుర్ని వర్ణిస్తాడు. అప్పుడు ఆ సీతే రాజుగారి పెద్ద భార్య అని ఊర్వశికి అర్థమై తన మనసులో ఇలా అనుకుంటుంది. అంటే ఆ సీత 6వసారి కనుపులో ఆడపిల్ల పుడితే మగపిల్లవాడు పుట్టాడని అసత్య ప్రచారం చేసిందన్నమాట. ఇప్పుడు మహారాణి బ్రతికి ఉందని, ఆమెకు ఆడపిల్ల పుట్టిందన్న సంగతి రాజుగారికి తెలిస్తే ఇక నా సంగతి ఏం కాను, వెంటనే ఏదో ఒకటి చేసి వారందర్నీ తుదముట్టించాలి అని అనుకుని కొంతసేపు ఆలోచించి యువరాజుతో ఇలా అంటుంది. నాయనా, ఒక్కప్పుడు మీ తండ్రిగారి కొలువులో ఒక రాజద్రోహి ఉండేవాడు. ఇప్పుడు నువ్వు చెప్పేవాళ్లు అతని భార్య పిల్లలు అయి ఉంటారు. శిక్షకు భయపడి ఆ ద్రోహి పారిపోయి ఉంటాడు. ఏవైనా వాళ్ళు నీకు ప్రాణదానం చేశారు గనక వాళ్లను తగిన రీతిగా ఆదరించడం మన కర్తవ్యం. నేను వాళ్ల కోసం పిండి వంటలు, బట్టలు సిద్ధం చేస్తాను. ఎవరికీ తెలియకుండా నౌకరు చేత వాటిని మోయించుకుని రేపు నువ్వు వాళ్ళింటికి వెళ్ళి నా తరపున ఆ బహుమానాలు వారికిచ్చిరా అని అంటుంది ఊర్వశి. తల్లిమాటలు వినగానే చాలా సంతోషిస్తాడు శ్రీమంతుడు. ఇక మరుసటి రోజు ఉదయం శ్రీమంతుడు నౌకరుచేత పిండి వంటలు వగైరాలు మోయించుకుని అరణ్యం సమీపంలో ఉన్న గ్రామానికి బయలుదేరతాడు. ఊర్వశి ఆ నౌకర్ని పక్కకు పిలిచి రహస్యంగా అతనితో ఇలా అంటుంది. ఈ పిండి వంటలు అవి మన యువరాజు తినకుండా చూసే భారం నీదే. ఇవి సామాన్యుల కోసం చేసిన వంటకాలు కాబట్టి మన యువరాజు తినకూడదు. నీకు అర్థమైందా? అర్థమైంది మహారాణి గారు, మీ ఆజ్ఞని తప్పకుండా పాటిస్తాను అని చెప్పి ఆ పిండి వంటలు తీసుకుని బయలుదేరతారు. అలా శ్రీమంతుడు చాలా ఆనందంగా ఆ అడవిలో మహారాణి సీత వాళ్లు ఉండే ఇంటికి వస్తాడు. ఆ సమయంలో సీత, ఆమె పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఇక ఆ నౌకరు మోసుకువచ్చిన వస్తువులన్నీ సీత ముందు పెట్టి శ్రీమంతుడు ఇలా అంటాడు. అమ్మా, మీరు నా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా మా అమ్మ ఈ పిండి వంటలన్నీ మీకోసం పంపింది. దయచేసి వీటిని స్వీకరించండి. అవునా, అయినా మాకోసం ఎందుకింత శ్రమ పడ్డావు యువరాజా? మీరు నాకు పునర్జన్మ ఇచ్చిన తల్లి, మీకు ఏమిచ్చినా తక్కువే. ఏదో నా తృప్తి కోసం ఈ చిన్న బహుమతి.
అంతే. వంటకాలు చల్లారిపోతున్నాయండి. ఈ పిండి వంటలన్నీ మీ పిల్లలకు వడ్డించి మీరు కూడా పూజించండి అమ్మా అని తొందర చేయసాగాడు శ్రీమంతుడితో వచ్చిన నౌకరు. అయితే ఊర్వశి దుష్టాలోచన గురించి అంతా తెలిసిన సీతకు ఎందుకో అనుమానం కలిగి ఆ నౌకర్తో ఇలా అంటుంది. మా పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది తినరు నాయనా. సమయం చూసి నేను వాటిని అందరికీ పెడతాన్లే అని వాడు తెచ్చిన వస్తువులను లోపలికి తీసుకువెళ్లి ఆ పిండి వంటల్లో కొంచెం కొంచెం తీసి కాకులకు వేస్తుంది ఆమె. రాజమందిరం నుండి బయటకు వచ్చినప్పటినుండి ఇలా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూనే ఉంది సీత. ఈసారి కూడా కాకులు ఆమె వేసిన పిండి వంటలు తిని అక్కడికక్కడే గిలిగిలా కొట్టుకు చచ్చిపోతాయి. కాకుల గొడవ విని శ్రీమంతుడు పెరట్లోకి వెళ్లి చనిపోతున్న కాకుల్ని చూసి, ఏంటమ్మా ఇది, అసలేమైంది ఇక్కడ, అసలు ఏం జరుగుతోంది, ఆ కాకులు ఎందుకలా చనిపోతున్నాయి? ఇది నువ్వు చేసింది కాదు నాయనా, నువ్వు అమాయకుడివి, నిర్దోషివి. కాని ఈ భక్ష్యాలు మేము తినటానికి యోగ్యమైనవి కావు అని అనడంతో శ్రీమంతుడికి అనుమానమొచ్చి తన మనసులో ఇలా అనుకుంటాడు, అసలు ఏ కారణం చేతనో గాని నా తల్లి ఈ కుటుంబానికి విషం కలిపిన భక్ష్యాలు పంపింది. ఈ సంగతి ఆ నౌకరికి కూడా తెలిసే ఉంటుంది అని వెంటనే ఆ నౌకరు వద్దకు వెళ్లి ఇలా అంటాడు శ్రీమంతుడు, ఈ భక్ష్యాలలో విషం ఉందని నీకు తెలుసా? నాకే పాపం తెలియదు యువరాజా. మహారాణి గారు ఇవి మాత్రం ఇళ్ళకి పెట్టమని చెప్పారు. మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా తినవద్దని ఖచ్చితంగా చెప్పారండి. అంటే నా తల్లికి ఈ కుటుంబంపై ఏదో పగ ఉన్నదనమాట. ఆ పగే దీనికి కారణమై ఉంటుంది. వీళ్లు రాజద్రోహి కుటుంబమైనంత మాత్రాన నా తల్లి వీరి చావుకోరదు. ఇంకా ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. నా తండ్రికి మొదటి భార్య ఉండేదని, ఆమెను పిల్లలతో సహా తన తండ్రి వెళ్లగొట్టాడని ఎప్పుడో ఒకసారి విన్నాను. అంటే వాళ్లే వీళ్లే ఉంటారా? అసలు నిజమేంటో తెలుసుకోవాలి అని మనసులో అనుకుని ఒక ఉపాయం పన్ని ఆ నౌకర్తో ఇలా అంటాడు, నువ్వు వెంటనే మా తల్లిగారి వద్దకు వెళ్ళి, నేను ఇంటికి రావటం లేదు, ఇక్కడే ఉంటాను అన్నానని, వీళ్లతో పాటు నేను కూడా భక్ష్యాలు తింటున్నానని చెప్పు అని చెప్పి ఆ నౌకరు చూస్తూ ఉండగానే ఆ భక్ష్యాలలో ఒకటి తీసుకుని పెరట్లోకి వెళ్లి అక్కడ్నుంచి ఒక చావు కేక పడతాడు. అది చూసి ఆ నౌకరు వెంటనే అంతఃపురంలో ఉన్న ఊర్వశి వద్దకు వచ్చి, మహారాణి మహారాణి, యువరాజు గారు మీరు పంపిన పిండి వంటలు తినేసి కేవ్వునికి ఆకపెట్టి అక్కడే పడిపోయారమ్మా అని చెప్పగానే ఊర్వశి గుండెలు బాదుకుంటూ పెద్దరాణి తన కొడుక్కు విషం పెట్టిందని రాజుకు చెప్పి అందరూ కలిసి వెంటనే బయలుదేరి సీత ఉండే ఇంటికి వస్తారు. ఊర్వశి సీతను చూస్తూనే, నా కొడుకుని చంపి పగదీర్చుకున్నావా రాక్షసి, నిన్ను బతకనివ్వను ఆ మాటలు వినగానే శ్రీమంతుడు బయటకు వచ్చి, ఏ పగ తీర్చుకునేందుకు నువ్వు వీరందరికీ విషం పెట్టి చంపాలని చూసావో అది చెప్పు ముందు. అదేంటి, నేను ప్రయత్నం చేయటమేంటి? నువ్వు విషం తిన్నావు అని చెప్తే మేము ఇక్కడికొచ్చానాయనా. ఆపమ్మా నీ నయవంచన అని కొడుకనడంతో ఇక నిజం దాచి లాభం లేదని రాజుగారు మిగిలిన పరివారం అక్కడ ఉండగానే ఊర్వశీలా అంటుంది, అవును నేనే వీళ్ళకి విషం పెట్టాను, అయినా ఇంతకాలం నేను నీకోసం చేసిందంతా వృధా చేశావు. ఆ మాటలు వింటున్న రాజుకు పరిస్థితంతా అర్థమవుతుంది. తన భార్యను కొడుకులను అంతకాలం అడవులపాలు చేసినందుకు ఆయన చాలా పశ్చాత్తాపడతాడు. లేకలేక కుమార్తె పుడితే ఆమెను నా కళ్ళ ఎదుట పెరిగే భాగ్యానికి నన్ను నోచుకోనివ్వలేదు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏ తండ్రికీ కలగదు అని ఊర్వశిని చీకొట్టి ఆమె చేసిన ద్రోహానికి ఆమెను చెరలో వేయించి సీతను తన పిల్లలను తనతో పాటు అంతఃపురానికి తీసుకువెళతాడు విక్రముడు. అలా మళ్లీ అంతఃపురానికి తిరిగి వచ్చిన పెద్దరాణితో ఒకరోజు మహారాజు ఇలా అంటాడు, సీత, శ్రీమంతుడు చాలా మంచివాడు, అతనికే ఈ రాజ్యపాలనా భారం అప్పజెబుదామనుకుంటున్నాను, నీ ఆలోచన ఏదైనా ఉంటే చెప్పు. మహారాజా, నాకు మీ సంతోషమే ముఖ్యం. మీరు ఏది చేసినా నాకు సమ్మతమే. ఎటువంటి దురాలోచన నాకు లేదు. మీ మనసుకు నచ్చింది మీరు చేయండి అని అంటుంది సీత. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీమంతుడు తన తండ్రి దగ్గరకు వచ్చి, మీ ఆలోచనలు సమ్మతమే, కాని నాకు ఈ రాజ్యం వద్దు. నాకంటే పెద్దవాడైన అన్నయ్య ఉన్నాడు, అతనికే ఈ రాజ్యం చెందాలి. అంతేకాదు, నా ప్రాణమిత్రుడు సులోచనుడికి నా చెల్లిని ఇచ్చి వివాహం చేయండి అని అంటాడు శ్రీమంతుడు. ఆ మాటలు విన్న విక్రముడు చాలా సంతోషించి, శభాష్, తండ్రిని మించిన తనయుడంటే నువ్వే కన్నా అని చెప్పి తన పెద్ద కొడుకును ఆ రాజ్యానికి మహారాజును చేసి తన కుమార్తెకు శ్రీమంతుడి స్నేహితుణ్ణిచ్చే కన్యాదానంచేసి తన చిరకాల వాంఛను నెరవేర్చుకుంటాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.